ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత జరుగుతున్న సందర్భంలో కేవలం ఇక 4-5 రోజులు మాత్రమే ఉన్నటువంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లో సీఓ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు యాత్ర నిర్వహిస్తున్న నన్ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ సమాజం ఏ విధంగా వ్యతిరేకిస్తుందో ఈ రోజు దేశ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు చేస్తున్న దీక్ష కోసం స్పందన చూస్తే తెలుస్తా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఈ నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రజా సంగ్రామ యాత్ర మూడో ప్రజా సంగ్రామ యాత్ర ఇది మన కుంటి సాగులతో అర్థం పర్తం లేని చెప్పి ఆరోపణలతో ఏదో ఒక కారణాన్ని చూపి సంగ్రామ యాత్రను ఆపాలన్న కుట్రలో భాగం నిన్న ప్రజా సంగ్రామ యాత్రకు నోటీస్ ఇవ్వడం 21 రోజులు యాత్ర కొనసాగింది అనేక ప్రాంతాల్లో రిమోట్ ప్రాంతాల్లో మమ్మల్ని దాడి చేసే ప్రయత్నం చేశారు అయినప్పుడు కూడా భరించడం రెండో ప్రజా సంగ్రామ యాత్ర కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడ్డారు అయినా భరించడం ఎక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలకి చేలం ఎక్కడోడికి ఎక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను కలవాల్సిన ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు వినాల్సిన ముఖ్యమంత్రి కష్టాల్లో ఇబ్బందుల పేదల యొక్క బాధలు తెలుసుకోవాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళతో మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళకు భరోసా నింపాల్సిన ముఖ్యమంత్రి ఒక ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఆ విధంగా పట్టించుకోకపోగా ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో సేదతీరుతున్న తరుణంలో ఒక బాధ్యతాయుతమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రజల గోడు వినడానికి ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి ప్రజలకు చైతన్యం కలిగించడానికి ఈ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తుంది తప్ప ఒక వ్యక్తికి వ్యతిరేకను రెచ్చగొట్టడానికి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి సార్ ఇవాళ ప్రజా సంగ్రామ యాత్రను ముఖ్యమంత్రి నేతృత్వంలో అడ్డుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది ప్రజా సంగ్రామ యాత్రను ఎందుకు అడ్డుకున్నారంటే కేసీఆర్ కుటుంబం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆ దృష్టి మళ్లించడానికి ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారు రాష్ట్ర అధ్యక్షునితో పాటు ఇతర నాయకులందరినీ హరీష్ మనోరెడ్డి గారిని యాత్ర ప్రముఖ్ ఇతర నాయకులందరినీ అరెస్ట్ చేసిన చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది వాస్తవం కూడా అది ఇవాళ కుటుంబ పాలన ఇంత ప్రమాదకరమో తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి కుటుంబ పాలన చూస్తే అర్థమైంది డైనింగ్ టేబుల్ నిర్ణయాలు ఎంత ఇబ్బంది పడతాయో ఎంత నాశనం చేస్తాయో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు చూస్తే తెలుస్తా ఉన్నది తన బిడ్డని కాపాడుకోండి చిన్నప్పుడు మనం చూద్దాం చిన్నపిల్లలు కింద పడితే ఏడుదురు ఆ భూమిని కొడతాం భూమిని కొట్టి డైవర్ట్ చేస్తాం చందమామ చూడని చెప్పింది ఏడు పాపుతారు వాళ్ళు ఇష్ట వాళ్ళ మైండ్ కొంచెం డైవర్ట్ అవుతున్నాడు దెబ్బ తాకకుండా మర్చిపోతున్నాడు కేసీఆర్ అదే చేస్తుండే అలా బిడ్డను ఓదార్చడానికి నన్ను అరెస్ట్ చేసాడు ఒక కార్యకర్తను కొట్టించింది నేను ఆయన ఇంటి దగ్గర కవితకి ఇంటి దగ్గర బిడ్డను ఓదార్చడానికి ప్రజల దృష్టి మలచడానికి నన్ను అరెస్ట్ చేసాడు ఎందుకంటే ఏ చూసినా కూడా ఎక్కడ ఐటీ దాడులు చేసినా కూడా ప్రతి దానిలో వీళ్ళే చేయని దందంటూ ఏది చేసినారా ఇసుక ముక్కేది వాలే లిక్కర్ దందలో వాలే డ్రగ్స్ దందలో వాలే ల్యాండ్ దానిలో వాలే అక్రమంగా వస్తువులలో వాలే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాలే లాస్ట్కు పత్తాలు వాలే ఇక మంది అయిపోయి పత్తాలపి అసలు ఇవి రెండు అవే ఉన్నాయి కదా ఇంకా వేరే ఉన్నాయి తెలుసు ఆ విషయం గుర్తు తెలిస్తే అది కూడా బయటపడుతుంది ఎందుకంటే ఇలా హైదరాబాద్ చూడండి ఎక్కడ ఐటీ దాడులు చేసినా వీళ్ళ పేరు వస్తున్నది
ఎక్కడ వేసావు అక్రమంగా చట్టానికి విరుద్ధంగా ఎవరైతే అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటో వాళ్ళ మీద దాడులు చేస్తే అన్నిటిలో వాట కేసీఆర్ కుటుంబమే దీని టిఆర్ఎస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆలోచన 8 సంవత్సరాల్లో మీ కల్వకుంట్ల కుటుంబం ఎన్ని వేల కోట్లు సంపాదించిందో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ దాడులు చేస్తుండగానే ఆరోపణలు ఒకసారి ఆలోచించాలి 1400 మంది ఎస్పీఆర్ ఆ శివాల మంటమే చెలగాల్చుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మేము చేసే ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకోని కారణమని ఇప్పుడు చెప్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా నేను నేషన్ మళ్ళా స్టార్ట్ చేసిండిగా ప్రజా సంగ్రామ యాత్ర అయిపోయింది దీక్షలు చేస్తున్నాం మళ్ళా ఇది అది రావద్దని చెప్పి రేపు ఏదో ఒక సాకు చూపి రెండు రోజుల పాట హైదరాబాద్ లో మత ఘర్షణలు జరిపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలు వండిండు 100% వాస్తవం ఇది ఇంకా వాళ్ళ కుటుంబం మీద వస్తున్న లిక్కర్ మాఫియా లిక్కర్ దందాను దృష్టి మళ్లించడానికి మత ఘర్షణలు చేయడానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం ఎంఎం పార్టీతో కలిసి చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాని విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలి పక్కా చేయడానికి సిద్ధమేరు ఏదొకటి ఇవ్వాలే ప్రజల దృష్టి మళ్లించాలి ప్రజా సంగ్రామ యాత్ర అనుకుంటే ఇంకెక్కువ మైలేజ్ వస్తున్నది పార్టీకి కాబట్టి మీరు ప్రజా సంగ్రామ యాత్ర ఆధారం తగ్గించాలి ఆయన బిడ్డ మీద వస్తున్న ఆరోపణలు కూడా ఆయన కుటుంబ సభ్యుల వస్తున్న ఆరోపణలు కూడా దృష్టి మళ్లించడానికి మత ఘర్షణలు మత విద్వేషాలు అగ్నించి మత ఘర్షణలు చేపట్టే ప్రయత్నం ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లో ప్లాన్ జరుగుతుంది ఎంఎం పార్టీ గుండాలను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తలేదు పోలీసుల చేతులు కట్టేసిండ్రు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి శాంతి భద్రతను కాపాడాలి ముఖ్యమంత్రి కుటుంబమే శాంతి భద్రత సమస్యగా మారింది ముఖ్యమంత్రి కుటుంబమే ఎమ్మెల్యేలకు బెదిరిస్తున్న రాత్రిపూట మీరు లాటరీలు పట్టుకోండి రాడ్లు పట్టుకోండి రాళ్లు పట్టుకోండి కొడుగులు పట్టుకోండి బీజేపీల మీద దాడులు చేయరి శాంతి భద్రత సమస్యలు కావాలి ప్రభుత్వం ఉంటే ఉండని పీకే వీకని కానీ మా కుటుంబం జోలి మంత్రి వస్తే ఇట్లా చేస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వడానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఎంత బరిదగించి వాళ్ళ ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేసే విధంగా వివరిస్తుంది ఒక్కసారి ఆలోచన వస్తుంది ఏ భారతీయ జనతా పార్టీ మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు హక్కు కల్పించిండు ప్రజాస్వామ్య బద్ధంగా మీరు ప్రశ్నించే అధికారం మీకున్నది ఆందోళన చేసే అధికారం మీకుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు రాజ్యాంగంలో మాకు హక్కు కల్పించిండు మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగానే మేము ఇవాళ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం ప్రజాసంబద్ధంగానే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరాచకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డగోలుగా ఆయన కుటుంబం అడ్డగోలుగా సంపాదిస్తున్న సంపాదన విషయంలో ప్రశ్నిస్తున్నాం పేద ప్రజలకు ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకుంటున్నామని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఎందుకో ఎన్నికలప్పుడు ఒక విధంగా ఎన్నికల తర్వాత ఒక విధంగా ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయినాక నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంది నువ్వు ప్రజలను మోసం చేస్తున్న విధానమైంది అనే విషయంలో ప్రజలను చైతన్యపరుస్తున్నాం మళ్లీ స్పష్టం చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సంగ్రామ యాత్రను నువ్వు కాదని తాత వచ్చిన ఆపడ రాసిపెట్టుకో ఎట్టి పసులో ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తే లేదు నువ్వు రాళ్ళు వచ్చినా రాళ్లతో వచ్చినా పోలీసులతో లాడితో ముడిచినా కూడా ప్రజా సంగ్రామ యాత్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఊపిరి ఉన్నంత సభ పక్కా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తాం చేసి తీర్థం నీ గడీలు బద్దలుడ నీ కల్వకుంట్ల రాజ్యాంగం నీ కల్వకుంట్ల కుటుంబం యొక్క కుటుంబం వల్ల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నీ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేవారు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిద్రపోరన్న విషయాన్ని కల్వకుంట్ల కుటుంబం గుర్తుంచుకోవాలి కేసీఆర్ గుర్తుంచుకోవాలి నీ తాట అసేపటి భయపడే ప్రసక్తి లేదు ఎమ్మెల్యే సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేల చేతులకు రాళ్ళు ఇస్తారు
ఎమ్మెల్యేల కొడుకులకు రాడ్లు ఇస్తారు ఏం చెప్పదలుచుకున్నా తెలంగాణ సమాజానికి నేను అడ్డగోలు చంపించుకుంటా నా కుటుంబం అడ్డగోలు చంపించుకుంటా వాళ్ళ వీళ్ళ దోసుకుంటాం ఏ వ్యాపారం లంగదందా లఫంగ దందాలు ఏ చేసినా కూడా మేమే చేయాలి మాకు చెప్పకుండా ఇస్తే దానిలో వాటా అయ్యాలి మమ్మల్ని ఎవరు ఎదిరించదు మమ్మల్ని ఎవరు ప్రశ్నించదు ప్రశ్నిస్తే ఈ విధంగా దాడులు చేస్తామని చెప్పి హెచ్చరించడానికి అను చేసేది అనంపూర్లో ప్రజలు తిరగబడ్డారు దేవరపల్లిలో ప్రజలు తిరగబడ్డారు నిన్న కూడా ప్రజలు తిరగబడ్డారు ఇంకా సిగ్గు రాకుండా ఎవరు మార్చారు నిన్న ఇక కడి ప్రభుత్వాన్ని మార్చాలి కాబట్టి ఎట్టి బస్సులో ప్రజా సంగ్రామ యాత్రను జరుపుతాం వాళ్ళ కోట్లో కూడా ఆశ్రయించినాం దీంతో పాటు 27వ తారీఖు నాడు 27th రోజు మధ్యాహ్నం 2 గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో మా జాతీయ అధ్యక్షులు మా ప్రియతమ నేత శ్రీ జేపీ నడ్డ గారు హాజరైనటువంటి బహిరంగ సభ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తుందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం అడ్డంకు సృష్టించే ప్రయత్నం చేస్తున్నది తుక్కుగూడలో ట్రాఫిక్ పేరుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది పరేష్ గ్రౌండ్ లో కూడా ట్రాఫిక్ పేరుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది మూడో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భం కూడా ఈ ప్రభుత్వం పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దేనికి భయపడకుండా ఎవరికి భయపడకుండా ఈ నిర్బంధాలను ఛేదించి నిర్బంధాలను ఎదుర్కొని ఎట్టి పరి స్వచ్ఛందంగా ఈ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అప్పీల్ చేస్తున్నది ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్బంధాలకు నిరసనగా ఈ అరాచకాలకు అరెస్టులకు నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఇచ్చిన నిరసన దీక్షను విజయవంతం చేసిన కార్యకర్తలకు ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.